ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటి కోసం జలవాణి కాల్ సెంటర్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. గ్రామంలో ఎవరికైనా తాగునీటి సమస్య ఉంటే కాల్ సెంటర్ కు ఫోన్ చేస్తే సమస్య పరిష్కరిస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. ఈ వ్యవస్థ పర్మనెంట్ గా కొనసాగుతుందని లోకేష్ అన్నారు. ఉపాధి హామీ నిధులు వేరే దానికి మళ్లించడం లేదని, దానికోసం గవర్నమెంట్ రూల్స్ చాలా క్లియర్ గా ఉన్నాయని లోకేష్ తెలిపారు. ఈరోజు జలవాణి అని కాల్ సెంటర్ ప్రారంభిస్తాం జరిగింది. మీ అందరు తెలిసిందే, గత 6 నెలల నుంచి ముఖ్యమంత్రి గారు రియల్ టైం గవర్నెన్స్ ఏర్పాటు చేయాలని పదే పదే అధికారులని డిపార్ట్మెంట్ని కోరటం జరిగింది. నేను మంత్రి అయిన వెంటనే వాలంటీర్ చేసి ఆర్డబ్ల్యూఎస్ ఫస్ట్ డిపార్ట్మెంట్ మేము రియల్ టైం గవర్నెన్స్కి వస్తామని ముఖ్యమంత్రి గారికి హామీస్తాం జరిగింది. దాంట్లో భాగంగా గత 3 వారాల నుంచి ఆల్రెడీ ట్రయల్ రన్లో కాల్ సెంటర్ నడుస్తుంది. మేము సర్పంచ్లకి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకి, అంటే ప్రజాప్రతినిధులందరికీ కూడా ఒక ఎస్ఎంఎస్ పెట్టాము. 1800 అంటే 1800 425 1899 ఇది కాల్ సెంటర్ నెంబర్ అండి. గ్రామంలో ఎవరికైనా తాగునీటి సమస్య ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. ఎవరికి తాగునీటి సమస్య ఉన్నా ఒక గ్రామస్తుడు భావించి నాకు తాగునీటి సమస్య ఉంది, నాకు తాగునీరు రావట్లేదు అని భావిస్తే వాళ్ళు ఫోన్ చేస్తారు. ఇప్పుడు గ్రామస్తులకి మీరు సిపిడబ్ల్యూ స్కీమా, సింగిల్ విలేజ్ స్కీమా, వాటర్ ట్యాంకర్ వాళ్ళకి అయినా వద్దు, వాళ్ళకి కాల్సిన నీళ్లు, తాగునీరు కావాలి. సో తాగునీరు సమస్య ఎవరుకున్నా కూడా మేము పంపిస్తాం. పర్మనెంట్ అమ్మా, ఈ వ్యవస్థ అనేది పర్మనెంట్ అమ్మా. రోజుకి ఒక 200 కాల్స్ వస్తున్నాయి పైలట్లో. మా అంచనా చూస్తే దాదాపు ఒక 40% వరకు కొత్త స్కీమ్స్ కోరటం జరిగింది. 60% వరకు సమస్యలు పరిష్కారం చేయమని చెప్పారు. చిన్న చిన్నవి ఉన్నాయి, లైక్ ట్యాంకర్ అవ్వచ్చు, బోర్ ఫ్లష్ అవుట్ అవ్వచ్చు, మోటార్ కాలిపోతాం జరగచ్చు, హ్యాండ్ పంప్ ఆడవుతాం అవ్వచ్చు, అవన్నీ కూడా పద్ధతి ప్రకారం పరిష్కారం చేస్తాం జరిగింది. దాదాపు ఒక 30% ఆఫ్ ద కంప్లైంట్స్ పరిష్కారం చేస్తాం. ఉపాధి హామీ నిధులు వేరే పథకాలకి మళ్ళించడానికి లేదండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ఆర్ వెరీ క్లియర్. ఎక్కడ మళ్ళించట్లేదు, కన్వర్జెన్స్ తీసుకొస్తున్నాం. ఇప్పుడు ఉపాధి హామీ అంటే ఏంటంటే కన్వర్జెన్స్ తీసుకొచ్చి, ఇప్పుడు నేను వాటర్ బడ్జెట్ అని కార్యక్రమం పెట్టుకున్నాను. దాంట్లో ఏమంటున్నాం, ఎక్కడెక్కడ గుంటలు తవ్వాలి, పర్క్యులేషన్ ట్యాంక్స్ ఎక్కడెక్కడ తవ్వుతే బాగుంటుంది, గ్రామాల్లోనే గ్రౌండ్ వాటర్ భూగర్భ జలాలు ఎలా ఇంప్రూవ్ చేయాలో మనం కార్యక్రమం పెట్టుకున్నాం. అది వేరే ప్రోగ్రామ్ తరలించడం కుదరదు, చేయట్లేదు.